హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు గృహప్రవేశంలో ఎవరు పాలు పొంగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. నూతనంగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం చేసే సమయంలోనూ లేదా అద్దె ఇంట్లోకి వెళ్లే సమయంలోనైనా సరే పొయ్యి మీద పాలు పొంగించేది మన ఆచారం. పాలు పొంగించే గృహాలు అంతా శుభమే జరుగుతాయని మన నమ్మకం. అయితే నమ్మకమే కాదు, దీని వెనుక ఒక అర్థం పరమార్థం కూడా దాగి ఉంది. మనకు సకల సంపదలకి మూలం లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భం నుంచి వచ్చింది. నారాయణుడు పాల సముద్రంలోనే పవలిస్తాడు. అందుకే పాలు పొంగితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లు విరుస్తాయని నమ్ముతారు. అయితే కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవుని ప్రవేశపెట్టి తర్వాత ఆ గృహం యొక్క యజమాని లోపలకు వెళతారు. గోవు కామదేవునికి ప్రతిరూపం. ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఆ ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆవు పాలతో అన్నం వండి వాస్తు పురుషుడికి సమర్పిస్తారు. ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు ఎలాంటి లోటు ఉండదని, అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఇంట్లో పాలు పొంగించాలి. అయితే ఈ కార్యక్రమంలో ఇంటి ఆడపడుచులకి పెద్ద పీట వేయాలి. వదిన ఆడపడుచులకు మధ్య సఖ్యత, ఇలాంటి కార్యక్రమాలు మరింత దోహదపడుతుందని చెప్పి ఈ ఆచారాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారండి. అయితే ఆడపడుచు లేకపోతే ఆ గృహప్రవేశంలో ఎవరు పాలు పొంగించాలి అనేది కూడా తెలుసుకుందామండి. గృహప్రవేశం చేసేటప్పుడు ఆడపడుచు నీళ్ల బిందెతో ఇంటి లోపలకు వస్తుంది. ఆ ఇంటి యజమాని వారి భార్య దేవతామూర్తులతో లోపలకు అడుగు పెడతారు. తర్వాత ఆ ఇంటి ఆడపడుచు పాలు పొంగిస్తుంది. ఇది మన సాంప్రదాయం అని కూడా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఆ ఇంటికి ఆడపడుచు లేకపోతే పెద్దమ్మ లేదా పిన్నమ్మకు ఆడపిల్లలు ఉంటే వారితో పాలు పొంగించవచ్చు. ఒకవేళ వారు కూడా లేకపోతే ఆ ఇంటికి వచ్చిన మీ బంధువులలో ఎవరైనా, పెద్ద ముత్తైదులు ఎవరైనా ఉన్నా పర్వాలేదు, పాలు పొంగిచ్చండి, దోషమేమీ లేదు. అలాగే గృహప్రవేశ కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాము, అందరితో ఆనందంగా గడుపుతాం. అయితే ఇలాంటి కార్యక్రమాలు అందరినీ ఒకచోట చేర్చడంతో పాటు సాంఘిక సమైక్య జీవనాన్ని మరింత గాఢంగా చేసేందుకే మన పెద్దవాళ్ళు ఇటువంటి కార్యక్రమాలను రూపొందించారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.